బాదం పప్పులు ఎంతో పోషకాలతో నిండి ఉంటాయి. గుండె ఆరోగ్యం కోసం నిత్యం గుప్పెడు బాదం పప్పు తినాలని వైద్యులు సూచించడం మనకు తెలిసిందే. అయితే ఇవి చాలా ఖరీదు కావడంతో తక్కువ మొత్తంలో తింటూ ఉంటాం. బాదం పప్పుల నుంచి తీసిన పాలను కూడా ఆహార పదార్థాల తయారీలో వినియోగిస్తూ ఉంటారు. బాదం పాలతో ఎలాంటి పోషకాలను పొందవచ్చు, ఎప్పుడు వీటిని తీసుకోవడం మంచిది, వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. బాదం పప్పు శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది పోషకాహారంగానే కాకుండా కొన్ని ఆరోగ్య సమస్యలను పోగొట్టడంలో కూడా బాగా పనిచేస్తుంది. బాదంను నేరుగా వాడటం కంటే ఒక పూట నీళ్లలో బాగా నానబెట్టి పైన ఉన్న తొక్కను తీసేసి తినడం వల్ల బాదం పప్పు సరిగ్గా జీర్ణమై శరీరానికి వంట పడుతుంది. బాదం పప్పులనే కాకుండా బాదం పాలను కూడా వివిధ ఆహార పదార్థాల తయారీలో వినియోగిస్తుంటారు. బాదంలో మాదిరి పోషకాలను ఈ పాలలో కూడా పొందవచ్చు. ఈ పాలను సాధారణ పాలకు ప్రత్యామ్నాయంగా కూడా వాడుకోవచ్చు. జంతువుల నుంచి తీసిన పాల మాదిరిగా బాదం పాలలో కొవ్వులు చక్కెరలు ఉండవు. వాణిజ్యపరంగా బాదం పాల ఉత్పత్తులు సాధారణ వెనీలా చాక్లెట్ రుచులను కలిగి ఉంటాయి. ఎలర్జీతో బాధపడుతున్న వారు ఈ పాలు తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆహారం అంది మంచి ప్రయోజనం చేకూరుతుంది. శాకాహారులు అభ్యంతరం లేకుండా ఈ పాలను తీసుకోవచ్చు. ఆల్మండ్ మిల్క్లో డెఫినెట్గా మనకి హెల్దీ ఫ్యాట్ ఉన్నప్పటికీ కూడాను మనం తీసుకునే మిల్క్ అనేది జనరల్గా మనం రోజు తీసుకునే ఆహారంలో మన కౌ ఆర్ బఫెలో మిల్క్ తీసుకున్నప్పుడు అది మనం ఇది గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం యాజ్ వెల్ యాజ్ ప్రోటీన్ యాజ్ వెల్ యాజ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్కి మనం ఇవి ఈ మిల్క్ ఫుడ్ గ్రూప్ అనేది మనం ఎక్కువగా వాడతాం. ఆల్మండ్ మిల్క్ ఈజ్ నాట్ అన్ ఐడియల్ సబ్స్టిట్యూట్ ఫర్ కౌ ఆర్ బఫెలో మిల్క్. సో వేగన్ డైట్ కానివ్వండి, లాక్టోజ్ ఇంటాలరెన్స్ కానీ ఉన్నప్పుడు మనము మిల్క్ సబ్స్టిట్యూట్స్కి కనుక మనం చూస్ చేసుకున్నప్పుడు కొంత పరంగా అంటే కొన్ని విధాలుగా మనము ఆల్మండ్ మిల్క్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఆల్మండ్ మిల్క్లో న్యూట్రియంట్స్ అంటే ఒక 200 ml దాదాపుగా 30 calories, అబౌట్ 1 gram ఆఫ్ ప్రోటీన్, అబౌట్ 3 grams ఆఫ్ ఫ్యాట్, కొంతగా వైటమిన్ మినరల్ వైటమిన్ ఈ కొంచెం సమృద్ధిగా ఉంటుంది. అంటే కన్సిడరబుల్ అమౌంట్గా మనకి ఆల్మండ్లో ఉండొచ్చు, కానీ మిగతా అన్నీ అంటే ఐదర్ కాల్షియం కావచ్చు, వైటమిన్ ఏ కావచ్చు, ఐరన్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, ఇదంతా ఫార్టిఫైడ్ అయితేనే అంటే ఆల్మండ్ మిల్క్ని కనుక మనం ఫార్టిఫై చేసిన తర్వాతనే దాన్ని మనం బఫెలో మిల్క్ కానీ కౌ మిల్క్తో మనం ఈక్వలెంట్ చేయగలం. బాదం పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో పోషకాలు అధికంగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఆరోగ్య ప్రియుల్లో ఈ పాలు బాగా ప్రాచుర్యం పొందాయి. బాదం పప్పులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ కే, విటమిన్ ఇ, ప్రోటీన్, జింక్, రాగి ఈ పోషకాలన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా చర్మం సంరక్షణకు, జుట్టు బలంగా పెరగడానికి తోడ్పడతాయి. ఆవు లేదా గేదె పాలు తాగడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు బాదం పాలను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. ఈ బాదం పాలలో కొలెస్ట్రాల్ ఉండదు. ఈ పాలలో సోడియం తక్కువగా, హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మనకి ఆల్మండ్ మిల్క్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ పాళ్ళు చాలా తక్కువగా, అతి తక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అనేది మనకి అవసరమైన ఫ్యాట్ అంటే హెల్దీ ఫ్యాట్ పాళ్ళు ఎక్కువ ఉండటం వలన మనం దీన్ని హెల్దీగా మనం పరిగణించవచ్చు. అట్ ద సేమ్ టైం ఆల్మండ్ మిల్క్లో మనకి కొంతగా ఫైబర్ ఉంటుంది. అది యానిమల్ బేస్డ్ మిల్క్లో ఫైబర్ అనేది ఉండదండి. క్యాలరీలు తక్కువగా ఉండడం వలన మనకి ఒబేసిటీ వైపు నుంచి కానివ్వండి, హార్ట్ హెల్త్ నుంచి వైపు నుంచి కానివ్వండి, ఆల్మండ్ కొన్ని పాళ్ళు ప్రివెన్షన్ ఇస్తుంది. కాబట్టి మనం ఆల్మండ్ మిల్క్ చూస్ చేసుకున్నాం అంటే మనకి ఇంటాలరెన్స్ ఉండి మనం ఆల్మండ్ మిల్క్ కనుక చూస్ చేసుకున్నప్పుడు ఈ బెనిఫిట్స్ కనిపించవచ్చు. సో
ఆల్మండ్ మిల్క్ రకరకాలుగా మనకి మన క్విజీన్లో యూజ్ అవుతుందంటే ఐదర్ మనము దాన్ని మిల్క్ సబ్స్టిట్యూట్గా టీలో కాఫీలో వాడుకోవచ్చు, స్మూదీల్లో వాడుకోవచ్చు, బేకరీ ఐటమ్స్లో యూజ్ చేస్తారు. సో మిల్క్ సబ్స్టిట్యూట్గా కొంతమంది యూజ్ చేస్తారు. సో మనం కంప్లీట్గా మనం తీసుకునే మిల్క్ని సబ్స్టిట్యూట్ చేసే కంటే కూడాను కొంత పాళ్ళగా మనం ఆల్మండ్ మిల్క్ యూజ్ చేసుకుంటే ఇట్ క్యాన్ బి హెల్దీ. కానీ మనకి మిల్క్ అనేది అంటే బఫలో మిల్క్ కానీ కౌ మిల్క్ ఎలర్జీ ఉన్నప్పుడు పడనప్పుడు మనం ఇది ఫార్టిఫైడ్ ఆప్షన్ కనుక యూస్ చేసుకున్నట్టయితే కొంతగా మనకి లోపాలు లేకుండా హెల్త్ బెనిఫిట్ కనిపించవచ్చు. బాదం పాలను 7 వయసున్న చిన్నారులకు ఆవు పాలతో పాటు ఇతర మొక్క ఆధారిత పాలను ఇవ్వకూడదు. తీయటి బాదం పాలను తీసుకోవటం వలన శరీరం బరువు పెరిగే అవకాశం ఉన్నందున బాదం పాలు తీసుకునే ముందు ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ముందుగా వాటిపై ఉండే లేబుల్స్ చదివి గమ్స్, ఎమల్సిఫయర్స్ లేని వాటిని ఎంపిక చేసుకోవాలి. కాల్షియం, విటమిన్ డి ఉంటే వాటిని కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టాలి. మార్కెట్లో మనకు కావలసినవి దొరకని పక్షంలో ఇంట్లోనే బాదం పాలను తయారు చేసుకోవటం మంచి అలవాటు అని నిపుణులు సెలవిస్తున్నారు. పురుషులకు బాదం పాలు చాలా మంచివి. ఇందులోని జింక్, ఇతర ప్రోటీన్లు పురుషుల్లోని లైంగిక సమస్యలను దూరం చేస్తాయని అధ్యయనాల్లో తెలింది. అలాగే తక్కువ కొవ్వు ఆహారం తినాలనుకునేవారు ఈ పాలను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. మరి మీరు కూడా నేటి నుంచే బాదం పాలను తాగడం అలవాటు చేసుకోండి. వివిధ ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోండి.